నూట ఐదవ కీర్తన మనం పద్దెనిమిదో వచ్చినాన్ని మనం చదువుకుందాం పద్దెనిమిదవ వచ్చినాన్ని వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి ఈనము అతని ప్రాణము నువ్వు బాధించాను ఇచ్చిన ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి నీ కుమారుడైన సుప్రభు నాములు నీ కొందనాలు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఏసుప్రభు నామూన ప్రార్థిస్తున్నావు తండ్రి ఆ మేన్ దేని బిడ్డరా పైన మనం పదిహేడో వచ్చినాన్ని మనం చదువుకుందాం వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను ఏసేబు దాసుడుగా అమ్మబడెను వారు సంకెళ్ళి చేత తన కాళ్ళు నొప్పించిరి ఇనుము చేత తన ప్రాణము బాధించను పంతొమ్మిది అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యహోవా వాకు అతన్ని పరిశోధించు చుండెను ఇరవయో రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించను ప్రజల నీలినివాడు అతడు విడుదల చేసెను ప్రిమద్ని బిడ్డరా ఇనుమును గురించి మనం చూస్తున్నాం యశూరుని గురించి మనం గమనించినప్పుడు ఇనుము లాంటి వాడు యశూరు అంటే ఇనుముని ఎవరు కూడా ఏమీ చేయలేరు దేనిబిడ్ల అంటే ఇనుముని వంచలేరు దేని బిడ్డరా కాబట్టి ఇనుముకి కొన్ని కొన్ని అర్థాలు ఉన్నాయి ఇక్కడ ఏసేబుని ఇనుము చేత బాధించిరంటే ఏసేబు దేని బిడ్డరా పద్దెనిమిది సంవత్సరాలు ఏసేబు ఈ పద్దెనిమిది సంవత్సరాలుగా పరిచయమయ్యాడు బైబిల్లో పద్దెనిమిది సంవత్సరాలకు పరిచయమయ్యాడు ఏసేబు బైబిల్లో మనం గమనించినప్పుడు ప్రియమేటువంటి దేని బిడ్డరా ఏసేబు మనం ఆలోచన చేస్తే ప్రియమేటువంటి దేని బిడ్డలరా చాలా మంచివాడుగా పరిశుద్ధంగా దేవుని ఆత్మ కలిగి దేని బిడ్డరా క్షమించేటువంటి గుణము కలిగి ఉన్నటువంటి వాడుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టడానికి దేని బిడ్డరా కొన్ని కొన్ని పరిశోధనలు జరుగుతాయి ఏసేబును కూడా పరిశోధించాడు అని మనం బైబిల్లో మనం చూస్తున్నాం పంతొమ్మిదో వచ్చినా అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు ఎహోవాకు అతన్ని పరిశోధించుచుండెను కాబట్టి దేని బిల్లరా ఏసేబు దేవుడు ఒక కళనిచ్చాడు ఏందిరా కళ అంటే దేని బిడ్డరా పొలములో పొలంలో ఏసేబు పన అంటే ఏసేబు ఉన్నటువంటి ఆ యొక్క మోపు వరి మోపు నిలబడుకో ఉంది మిగతా మోపులన్నీ కూడా ఆ మోపుకి శాస్త్రాంగ నమస్కారం చేస్తున్నాయి అది ఆది కారణంలో రాస్తుంటుంది ముప్పై ఏడవ అధ్యాయంలో ఇంకో కళ వచ్చింది ఏంద్ర అంటే దేని సూర్య సూర్యచంద్రుడు నక్షత్రాలన్నీ కూడా ఏసేబుకి నమస్కారం చేస్తున్నట్లుగా కళ్ళ వచ్చింది ఆ కళ్ళని పాపం చిన్నపిల్లాడు కాబట్టి వాళ్ళ అన్న వాళ్ళకి చెప్పాడు వాళ్ళు సంతోషిస్తారని కానీ వాళ్ళు పగబెట్టుకున్నారు ఆ తర్వాత వాళ్ళ అన్నోళ్ళు మరి పొలంలో ఉన్నప్పుడు ఏసేపు వాళ్ళ నాయన అంటే యాకోబు అన్నోళ్ళు చాలా దూరంలో ఉన్నారు భోజనం లేదు తీసుకోబో అంటే భోజనాన్ని తీసుకుపోయాడు అక్కడ వాళ్ళు కొట్టి గుంటలో వేసారు దేవుని బిట్లరా దేవుడు ఆ గుంటల నుంచి బయటకు లేపి ఐగుప్తులో ఉన్నటువంటి వారు గుగ్గిలము లేక వాళ్ళు సాంబ్రాని ఇవన్నీ కూడా వ్యాపారం చేసే వాళ్ళు పోతూ ఉంటే వాళ్ళల్లో ఉన్నటువంటి రూబేన్ అన్నటువంటి అతను కొడితే ఏమస్తు చనిపోతే ఏమొస్తుంది మనం అతను అమ్మేస్తామని చెప్పి అమ్మేశారు అక్కడి నుంచి పోతి ఫర్ ఇంటికి వెళ్ళాడు ఐగుప్తులకు వెళ్ళి సంతలో పెట్టాడు వేసేపుని మనిషిని మనం సంతలో ఏ విధంగా నాటుకోళ్ళు మేకలు బర్రెలు ఎట్లా అమ్ముతారో అట్లా మనుషులు నమ్మేవారు ఆ దినాల్లో వాళ్ళు ఒకతను కొనుక్కున్నాడు పోతిఫర్ ఐగుప్తులో పోతిఫర్ అన్నటువంటి ఒక అతను కొనుక్కున్నాడు కొనుక్కొని అతను ఇంటికి తీసుకుపోయాడు ఎందుకంటే ఏసేపు బాగా బలవంతుడుగా ఉన్నాడు పని చేపించుకోవడానికి ఇంటికి తీసుకెళ్ళారు అక్కడ దేని బిడ్డరా ఆయన భారీ శోధించింది అతన్ని కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి కళను నెరవేరడానికి పలు పలు మార్గాల్లో ఆయన నడిపిస్తూ ఉంటాడు మేము దేని బిడ్డ ప్రతిరో ప్రతి ఆదివారము భుజబిజినెల్లూరు అన్నటువంటి ప్రాంతానికి వైఎస్ఆర్ నగర్ ప్రాంతానికి వెళ్ళేసి వస్తూ ఉంటాం నిన్న కూడా బుజిబిజనెల్లూరు ప్రాంతానికి వెళ్ళాము పొదలకూరు రోడ్డులో నా వెనకాల బ్రదర్ కళ్యాణ్ గారు ఎక్కారు కళ్యాణ్ సౌండ్ సిస్టమ్ తీసుకుపోయాం అక్కడికి కళ్యాణ్ బ్రదర్ కళ్యాణ్ ఎక్కాడు ప్రిమేటోడ్ దేని బిడ్డారా మరి నేను అతనితో చెప్తా వచ్చాను బాబు ఇక్కడే ఉన్నాను నేను ఇంతకు ముందు దినాల్లో ఉండేనని నేను ఒక కళ గురించి కూడా చెప్పాను నిన్నే చెప్పాను కళ్యాణికి నాకు ఒక కళ వచ్చింది ఒకసారి ఏందిరా కళ అంటే మా పాస్టర్ గారి గురించి మేము మాట్లాడుకుండే వాళ్ళమే నయో మొక్క మేమిద్దరమీ ఒక కళొచ్చింది ఏందిరా అంటే అక్క పెద్ద మూట తీసుకొచ్చింది కొత్తూరు బస్సులో ఆగింది నేను కొత్తూరు బస్సులో ఉన్నాను ఆ మూట ఎత్తి నేను బస్సులో పెట్టుకున్నాను ఆ కళ ఏందో నాకు అర్థం కాలేదు కళ్యాణ్ అక్క మరి వాళ్ళ పాపను అడిగినప్పుడు వాళ్ళ పాప చెప్పింది అన్న మీరు పాస్టర్ గారి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కదా అది పాపాల మూట మీరు నరకానికి పోతారో జాగ్రత్త అని చెప్పింది అప్పటి నుంచి మేము సరి చేసుకున్నాం అని చెప్పి అప్పుడు కళలు వచ్చేది నాకు ఆటోలో వడ్లు బస్తాలు తీసుకుపోతున్నట్టు సైకిల్ దొక్కుతున్నట్టు సైకిల్ కొత్త సైకిల్ మీద పోతా ఉన్నట్టు కళొచ్చింది అమ్మ నాకు సైకిల్ మీద పోయితే కళ వచ్చింది అమ్మా అంటే అన్నా నీకు సైకిల్ ఇస్తాడు నా పరిచర్లో అట్నే దేవుడు రాజన్నగారి ద్వారా కొత్త సైకిల్ ఇచ్చాడు ఆమె చెప్పేది నాకు కళలు ఆ తర్వాత నాకు ఒక కళ వచ్చేది ఇటువంటి తెల్లబట్టలో వరుసగా పేర్చినట్లుగా అంటే బాగా ఇస్త్రీ చేసి తోముకొని ఒక నాలుగైదు జతలు తెల్ల బట్టలు పేర్చినట్లుగా మరి వరుసగా పెట్టినట్లుగా నాకు కళ్ళొచ్చింది అప్పుడు కళ్ళొచ్చేది ఇప్పుడు ఒక సహోదరి మమ్మల్ని ప్రేమించి ఒక బీరువా ఇచ్చింది ఇద్దరు 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 సహోదరులు కలిసి ఒక బీరువా ఇచ్చారు కొత్త బీరువా ఆ బీరువాలో నాకు ఒక చిన్న భాగాన్ని వాళ్ళు ఇస్తారనమాట ఎందుకంటే నాకు పెద్ద గుండవు కాబట్టి బట్టలు రెండు మూడు జతలే ఉంటాయి కాబట్టి అవి పెట్టుకోవడాన్ని అవన్నీ పెట్టినప్పుడు దీన్ని ఎప్పుడో చూసాన నేను ఎప్పుడు ఎప్పుడో పదమూడేళ్ల కిందట ఆ కళ వచ్చింది అది ఇప్పుడు నెరవేరింది ఇక్కడ నెరవేరింది పదమూడు పన్నెండు పదమూడు సంవత్సరాల క్రితం వచ్చినటువంటి కళ ఇక్కడ నెరవేరింది కాబట్టి నెల అది నెరవేరడానికి ఎన్నో పరిశోధనలు ఇక్కడ ఏసేవి జీవితంలో కూడా జరిగింది దేని బిడ్డరా ఆ ఫర్ ఇంట్లో ఆయన భార్య శోధించింది అతన్ని సైతానామంలో దూరి దేని బిడ్డరా ఇతను ఆ ఉన్నతమైన స్థితికి పోకూడదు అనేటువంటిది శోధించింది దేని బిళ్ళరా ప్రభు నమ్ముకున్నప్పుడు దేవుని వాక్యాన్ని చదువుకుంటా ఉంటే పొదలకూరు రోడ్లో ఉండేవాడిని వివాహం కానటువంటి ఒక స్త్రీ అని చాలా ఎర్ర తల్లగా చాలా అందముగా ఉండేది వచ్చేది నా దగ్గరికి ఏం చేస్తున్నావు అనేది ఏం చేస్తే నీకెందుకు నేను వచ్చాను నీ కాడికి అని అనుకునేవాడిని మనసులో నివుడు రమ్మన్నాడు ఎడకి ఏం చేస్తే నీకెందుకు ఏం చేస్తే నీకెందుకు ఇంట్లో పని లేకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఆ పిల్ల దేని బిడ్డలరా సరేలే ఇంకెందుకు మనం వేరే ఏరియాలో ఉన్నాం ఏమైనా మాట్లాడితే వద్దాకా మనల్ని పోలీస్ స్టేషన్లో తిరిగిస్తారు తర్వాత జైల్లోకి పోతాను గమ్ముగుండేవాడిని ఆ తర్వాత ఒక ఇంట్లో బాడుక్కుండేవాడిని నేను ఒక ఇంట్లో బాడుక్కుండేవాడిని ఆ ఇంట్లో దేని బిడ్డరా వాకింగ్ చదువుకుంటా ఉండేవాడిని వాకింగ్ చదువుకుంటా ఉంటే వాకింగ్ చదువుకుంటా ఉంటే వచ్చేది ఆ ఇల్లు ఇల్లు గల్లా వచ్చేది ఏం చేస్తున్నావు అనేది ఏం చేస్తే నీకెందుకు నీ పన్ను చూసుకో తర్వాత కొంతకాలం తర్వాత ఆ ఇల్లు ఖాళీ చేసిన తర్వాత చర్చికి వెళ్ళేటువంటి అక్కలు అంటే ఆ నయం అక్క చెప్పింది ఆ మంచిది కాదు నువ్వు ఎట్లున్నావో నాకు తెలీదు దేవుడే నిన్ను బయటికి తీసుకువచ్చాడు ఎందుకంటే మనసులో లేదు పాపం చేయాలా ఒక తీర్మానం బతికితే దేవుడి కోసం బతకాలి లేకంటే రైలు కింద తలకాయ పెట్టాలా లేలుకి పోవాలా ఈ మూడే ఉంటాయి నాకు తీర్మానం తీసుకుందా ఒకటి జైలా ఈరోజుకైనా దేవుడిని కానీ వదిలేస్తే రేపే జైల్లో ఉంటాను నేను అది నా పరిస్థితి నా పరిస్థితి అది నా హృదయంలో ఉన్నటువంటి బాధ దేని దేవుడికి ఒక్కడికి తెలుసు బైబిల్ కానీ పక్కన పెడితే ఒక గంట లోపల జైల్లో ఉంటాను నేను అది ఇంక అర్థం చేసుకోండి ఇంకెంత బాధ హృదయంలో ఉంటుందో ఇలాగా కల్లూరుపల్లి మందిరం దగ్గర అక్కడ పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఆ పక్కనింటిలో ఉన్నటువంటి ఆమె అవి దేని బిడ్డ రావు నే ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు అని చెప్పి వచ్చేది ఏం చేస్తే నీకెందుకు నేడు రమ్మన్నాకి అంటే ఊరికే చెప్తున్నా వెనకాల మందిరంలో దేని బిడ్డారా బుజ్జమ్మరేవులు వెనకాల మందిరంలో మందిరం ఓపెన్ అయిన తర్వాత అక్కడ లేదులే అనుకోండి ప్రస్తుతానికి ఒకవేళ మనకు తెలీదు ఒకవేళ బయట ఉందేమో ఒకవేళ వస్తుందేమో నాకు తెలియదు మాట్లాడబాకండి మాట్లాడబాకండికి సాక్షి చెప్తా ఉన్నా అంటే సైతాన్ని ఏ విధంగా మనల్ని బాధ పెడతదో ఆడ బయట ప్రార్థన పెట్టేది ఒక ఆమె ఎందురా ఈ మనిషి బయట ప్రార్థన పెట్టేదని చెప్పి నేను ఆలోచన చేస్తూ ఉండేవాడిని నన్ను చాలా బాధించేది ఇప్పుడు నువ్వు ప్రార్థన పెట్టాలనుకుంటే మందిర్లో మమ్మల్ని అడుగు లోపల పెట్టు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలను తీసుకురా సరే నేను ప్రార్థన చేస్తూ ఉండేవాడిని ఒక్కోసారి ఉపవాసం ఉండేవాడిని ప్రభా చాలా బాధిస్తూ ఉంది సంఘానికి విరోధంగా పనిచేస్తూ ఉందని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఒకరోజు నా చేయి చేయబెట్టుకుంటుంది కదా చేతి లోపల గేర్తా ఉంది ఇంటికి రా అని మామూలుగా నేను అనుకో పెద్దగా అరస్తుల్లా చెప్పు తీసుకొని రోడ్డు మీద కొట్టబల్లే దాన్నే చెప్పు తీసుకొని దాన్ని రోడ్డు మీద కొట్టాలా కానీ నేను ప్రార్థన చేసుకుంటే కొద్ది రోజుల తర్వాత ఇక్కడ లేకుండా చేసేసాడు దేవుడు ఇలాగ చెప్పుకుంటూ పోతే దేవుని వెళ్ళారా ఇలాగ చెప్పుకుంటూ పోతే పోయిన వారం కూడా నేను మెసేజ్ ఇచ్చా నేను మెసేజ్ ఇచ్చా బైబిల్లో మనం గమనించినప్పుడు ఆదివారం రోజు నేను మెసేజ్ ఇచ్చా ఏంది రానంటే అబ్రహాము భార్యను అబ్రహాము భార్యను అభిమేలాగా ఏం చేశాడంట తీసుకోబోయాడు ఆదికాండ ఇరవై అధ్యాయంలో అంటే మీరు నా కోసం ప్రార్థన చేస్తారని చెప్తున్నా అంటే నాకే వస్తున్నాయి శోధనలు యేసు ప్రభువుకు రాలేదు నీకే వస్తున్నాయి ఎటజేయాలబ్బా శోధన తీసుకోబోయాడు ఆమె ఆమెని రోజు రాత్రే అతనికి కాళ్ళు చేతులు రెండు పడిపోయినాయి నోరు కూడా పడిపోయింది దేని బిడ్డరా నోట్లో అంతా కూడా పురుగులు వచ్చేసాయి కాలల్లో పురుగులు ఒక్క రోజులోనే రాత్రి కళ్ళ దేవుడు మాట్లాడాడు ఏమని బాయ్ వేరే అతను నువ్వు ఎందుకు తీసుకోవచ్చావు అన్నాడు అతను ఏమన్నాడంటే ఆది కాండంలో మనం గమనిస్తే దేని బిడ్డరా చూడండి ఇరవై అధ్యాయము ఆది కాండము ఇరవై అధ్యాయంలో అతనేం మాట్లాడాడు అని అంటే దేని బిడ్డరా లేఖనాల్లో మనం చూస్తే చూండి నాలుగు వచ్చినాన్ని మనం చదువుకుందాం అయితే అభిమలేకు ఆమెతో పోలేదు కనుక అతడు ప్రభా గల జనమును హతము చేయదువా దేని బిడ్డరా ఐదవ వచ్చుడు ఈమె నా చెల్లెలని అతను నాతో చెప్పలేదా మరియు ఆమె కూడా అతడు నా అన్నా నేను నా చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసి తిని అనను ఆరో వచ్చిన అందుకు ఈ దేవుడు అవును యథార్థ హృదయంతో దీన్ని చేసి నేను ఎరుగుదును మరియు నీవు నాకు విరోధంగా పాపము చేయకున్నట్టు నిన్ను అడ్డగించి తిని అందుకే నిన్ను ఆమెను మొట్టనీ లేదు తాకలేదు తాకల అబ్జర్వేషన్లో పెట్టాడు ఏంది అసలు ఎందుకు రాజుగారు కదా రాజుగారు కాబట్టి అంత తొందరపడాల కొంచెం మంచి వ్యక్తి కూడా ఉన్నట్టున్నాడు అబ్రహాం భార్యని తీసుకోబోయాడు ఎప్పుడైతే సరి చేసుకున్నాడో చూడండి పదిహేడవ వచ్చినాం అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమిలేకును అతని భార్యను అతని దాసులను బాగు చేసిన వారు పిల్లలు కాబట్టి దేని బిడ్డారు అప్పటికే బాగ లెక్కన వచ్చింది నేను ముట్టలేదయ్యా ఆమెను ముట్టలేదయ్యా నన్ను క్షమించా అన్నాడు దేవుడు బాగు చేశాడు తర్వాత బిడ్డలను కన్నారు వాళ్ళు బతికేదో వాళ్ళు బతికారు కాబట్టి పోయిన వారం ఎందుకు ఈ మాట చెప్పారంటే ఒక సహోదరి నన్ను వచ్చి పట్టుకుంటా ఉంది ఊరికేనే డైరెక్ట్గా మాట్లాడచ్చు ఆ విషయం కూడా చెప్పాను నేను చర్చిలో ఏమనుకుంటున్నావు దైవజనుడు అంటే దేవుని బిడ్డలు అంటే నేను తమాష పడుతున్నావా పట్టుకోవడం వేరు షేక్ హ్యాండ్ ఇవ్వడం వేరు రకరకాల స్పర్శలుంటాయి దురుద్దేశంతో పట్టుకోవడం వేరు చెప్పాను కదా ఇక్కడ ఉండి ఒక సహోద్రి చేపెట్టుకుని లోపల చేపెట్టి గేర్తా రా మా ఇంటికని దైవజ్యుడిని నాశనం చేయడానికి నేను తీర్మానం తీసుకున్నా ఏమని పాపం చేయకూడదు అంటే మీరు అనుకుంటా ఇటువంటివి ఎన్నో ఉన్నాయి నాకు ఇక్కడ మీరు ఏమనుకుంటా ఇంటికి ఎప్పుడు చెప్పలే నేను బాగుండదని సిస్టర్స్ ఉంటారు కాబట్టి బాగుండదని అంటే ఇంకా చెప్పలే నేను అమాక్షి చెప్తా ఉంటాను దేవుని బిడ్డ ఇక్కడ ఇంకా చెప్పాల ఎందుకంటే గబక్కన పోయి అడిగారు అంటూ బాగుండదు తగులు అవుతాయి ఏమే దవిజనుడిని ఏంది ఇట్లా చేస్తున్నావు అని చెప్పి జుట్టుపట్టుకొని కొట్టి ఏదో ఒకటి చేయొచ్చు కాబట్టి దేవుని బిడ్డరా ఒక తీర్మానం ఒక తీర్మానం ఏసేపు కూడా ఒక తీర్మానము ఏందిరా తీర్మానము అని అంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి కళ నెరవేరుతుంది దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నాకు వివాహం చేస్తాడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు దేవుని కోసం నేను జీవించాలి పరలోక రాజ్యానికి నేను వెళ్ళాలి అన్నటువంటి ఒక తీర్మానం ఒకసారి ఏ గారు ఇందిరం ఇందిరా భవన్కి వచ్చాడు నెల్లూరులో ఇందిరా భవన్ అని ఒకటి ఉంది ఇందిరా భవన్ ఇందిరా భవన్ వస్తే ఆ ఇందిరా భవన్లో ఒక పందెం పెట్టుకుందంట ఈ మధ్య కూడా యూట్యూబ్లో చాలామంది దేవుని సేవకులు అదిగో పలానా పలానా చేసే ఈ విధంగా చేశారు అని చెప్పి చాలా యూట్యూబ్లో వస్తూ ఉన్నాయి అంటే దేవుని సేవకుల్ని పాడు చేయడానికి దేవుని బిడ్డలని పాడు చేయడానికి రకరకాల ప్లాన్లు వేస్తుంటాడు సాతానుడు స్త్రీలకైతే పురుషులను పంపిస్తాడు పురుషులకైతే స్త్రీలను పంపిస్తాడు ధనాన్ని చూపిస్తాడు జీవపు డంబాన్ని చూపిస్తాడు ఏమండి డబ్బులు ఇస్తాడు బాగా ధనాన్ని కలుగు చేస్తాడు ఎందుకంటే దేవుణ్ణి వదిలిపెట్టి మనం వెళ్ళిపోవడానికి ఏ సన్న గారు ఆడికి వచ్చాడంట ఒక స్త్రీ పందింపెట్టిందంటే ఇవన్నీ ఎట్టయినా ఏ సన్నని నేను వ్యభిచారంలోకి దింపుతాను ఎవరి గురించి చెప్తున్నా అంట నేను ప్రపంచంలో ఇంటర్నేషనల్ పాస్టర్ గారి గురించి మాట్లాడుతున్న ఇందులో లైవ్ ఇలాంటి తర్వాత అప్లోడ్ చేస్తాం అర్థమవుతుందండి ఏ అన్న గారు ప్రార్థన చేస్తా ఉన్నట్టు అందరికీ స్త్రీలకు ప్రార్థన చేస్తా ఉంటే మా వస్తుందంటే ఇంక ఇద్దరు ఒకన్నాడంట ఒక ఆయన ఉన్నాడంట ఆయన డైరెక్ట్ ఏసన్న చెప్పినటువంటి మాట నా నేను విన్నటువంటి మాట ఒకన్నాడు ఇంకా ఏసన్న దగ్గరకు వస్తుంది అవి ఏ విధంగా ఆయన్ని నాశనం చేయడానికో చూస్తుందో లేకుండా ఏం చేస్తుందో మనకు తెలీదు ఎట్లా సైకి చేస్తుందో ఎట్లా లవ్ చేస్తుందో మనకి తెలియదు ఎట్ట పడగొడుతుందో మనకి తెలియదు అంతే కదా మగోళ్ళ ఆడవాళ్ళు ఎట్ట పడగొట్టుకుంటుంటారు కదా కొంతమంది నేను పడగొట్టేశాను రకరకాల చెప్తుంటలా ఈ మనిషి రకరకాల ప్లాన్తో వచ్చింది ఏసన్న దగ్గరకు రాగా నేసన్న దేవుడు ఏం చేశాడంటే ఆయనకి లేదు కదా మనసులో లేదు కాబట్టి పరలోకం నుంచి అగ్ని పంపిస్తున్నా ఆ మీదకి ఉళ్ళంతా వయమాయనా వయమ్మా లేతలే కాలిపోతు ఏం కాలిపోతున్నా లేతు అయానాను క్షమించి అయా నను క్షమించి అంతే అట్ట వెళ్ళిపోయింది వేసన్న ఒకసారి దేని బిడ్డ ఢిల్లీకి వెళ్ళాడంట ఒక పెద్ద దైవజనుడు ఆ దైవజీనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడానికి ఎందుకంటే నేను కూడా దైవజీనుడు ఏసన్న కాడికి ప్రార్థన చేయించుకున్నాను నేను కూడా లాగా సేవ చేయాలా రజన్ లాగా సేవ చేయాలా ఏసన్న పోతే ఆయన ఒక మాట అన్నాడంట బాబు నువ్వు పెళ్ళి చేసుకో బాబు ముందు అన్నాడంట ఏదైనా ఏందా ప్రార్థన చేయించుకోవడానికి వస్తే పెళ్ళి చేసుకోమంటున్నాడు ప్రిమిట్టు దేని బిడ్డల సరే కూర్చొని ఏసన్నా వాళ్ళ నాయంతో ముందుగానే చెప్పాను అంటే సగం గాలిపోయాడు నన్ను బలిపెట్ట మీద గొర్రె పిల్ల సగం గాలిపోయింది మాంసము సగమే ఉంది నేను నీకు పనికిరాని పోవన్నాడంట వాళ్ళ ఆయనతో ఏ సన్న డెబ్బై సంవత్సరాల ఎనభై సంవత్సరాల పాస్టర్ గారితో అన్నాడంట సార్ ఎందుకు సార్ పెళ్ళి చేసుకోవాలంటే ఏం లేదు నీకు శోధన వస్తుంది అన్నాడంట సరే సార్ మంచిదే నీకు ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు కదా ఎనభై సంవత్సరాలు కదా నీకు ఇప్పుడు శోధన రాదా అన్నంట వస్తుందా అన్న ఇప్పుడు నువ్వేం చేస్తావు సార్ ఏం చేస్తాం ప్రార్థన చేస్తా శోధన వచ్చినప్పుడు ఏం చేయాలంట ప్రార్థన ఒరే బుడ్డడా నువ్వు నా కళ్ళు తెరిపించావు నీకు వస్తుంది శోధన నాకు వస్తుంది ఎప్పుడో పది పదిహేను సంవత్సరాల క్రితం ఒకసారి ఆయన మొత్తం మీద ఒక గవర్నమెంట్ రాష్ట్రపతి ఎవరో ఎనభై సంవత్సరాలు ఆయనకి పది మంది ఆడపిల్లలు ఉన్నారంట ఆయన రూమ్లో కాబట్టి దేవుని బిడ్లారా ఎందుకు చెప్తున్నానంటే ఎన్ని స్త్రీలకైనా పురుషులకైనా అరవై అయినా డెబ్బై అయినా ఎనభై అయినా ఏ వయసులోనైనా శోధన రావచ్చు ఎందుకంటే మనం పరలోక రాజ్యానికి పోకూడదు పాపం చేసి పాపం చేస్తే ఈ లోకంలో మనకు ఆశీర్వాదము పోగొట్టుకుంటాము హలేయా కాబట్టి ఏసేపు జీవితంలో కూడా అలాంటి పరిస్థితి వచ్చింది రేప్ కేసు పెట్టారు జైల్లో వేశారు అప్పుడు కాళ్ళకి చేతులకి వేశారంట సంఖ్యలు వేసారంట అదంతా కూడా అనుభవించాడు దేవుడు ముందుగానే పోతిఫర్ దగ్గర ఏం చేశాడు అంటే అక్కడ పొలంలో ఏ విధంగా ధాన్యాన్ని పండించాలో ఏ విధంగా నిల్వ చేయాలో ఏ విధంగా దాన్ని వాడాలో ముందుగా ట్రైనింగ్ ఇచ్చాడు ఆ తర్వాత కొంతకాలం అక్కడ ఉండిన తర్వాత దేవుడు ఆ జైల్లో ఉన్నప్పుడే ఆ దేశంలో ఉన్నట్టు రాజుగారికి ఒక కళ ఇచ్చాడు ఆ కళభావం ఎవరు చెప్పలేకపోయారు ఏసేబుని పిలిపించాడు ఏసేపు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ కళభావాన్ని దేవుడానికి తెలియజేశాడు తెలియజేసిన తర్వాత ఏసేబు ఆ యూప్తు దేశంలో ప్రధానమంత్రి అయ్యాడు ప్రపంచాన్నంతటి కూడా దినాల్లో కరువు వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆహారం పెట్టి పోషించాడు దేని బిడ్డరా చూడండి ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయం లేఖనాల్లో మనం గమనించినప్పుడు ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము నలభై రెండవ వచ్చినాన్ని మనం చదువుకుందాం నలభై రెండవ వచ్చినాన్ని మనం చదువుకుందాం మరియు ఫరో తన చేతి నున్న ఉంగరమును తీసి ఏసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకి బంగారు గొలుసు వేసి దేని బిడ్డ నలభై ఆరో వచ్చిన ఏసేపు బయలుదేరి ఐగుప్తు దేశం మందంతటా చాలు ఐగుప్తు దేశం మందంతటా సంచరించాడు నేను చదువుతాను చూడండి టైం లేదు కాబట్టి యాభై వచ్చిన కరువు సంవత్సరం రాకమునుపు ఏసేపుకి ఇద్దరు కుమార్లు పుట్టి ఓని యొక్క యాజకుడైన పోతూఫర్ కుమార్తె అసినత అతనికి వారిని కనడం యాభై ఒకటి అప్పుడు ఏసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరూ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమార్కి మనిషి అని పేరు పెట్టును యాభై రెండు తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశం ముందు దేవుడు నన్ను అభివృద్ధి అని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయం అని పేరు పెట్టాను కాబట్టి దేవుని బిడ్డలరా ఏసేపు ప్రధానమంత్రి అవ్వకూడదు ఎలాగైనా పాపంలో అతన్ని పడేయాలా పెళ్ళి కాకూడదు బిడ్డలు కనకూడదు నాశనం అయిపోవాలా కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనకి యశుప్రభు కూడా మనలాగా శోధింపబడ్డాడంట అంటే ఆయన గురించి రాయలేదు కానీ ఏ ఆడపిల్ల వెనకాలబడిందో మనకు తెలియదు రాయల ఆయన రాయకూడదు కదా దేవుడు కాబట్టి తెలుసా హెబ్రిలకి రాసినటువంటి పత్రిక హెబ్రిలకి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము చూడండి పదిహేను వచ్చినాన్ని మనం చదువుకుందాం పదిహేను వచ్చిన ప్రధా మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎందు మనతో సమ అనుభవము లేనివాడు కాడు కానీ ఏందంట సమస్త విషయములలో మనవలే పరిశోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను మనవలే శోధింపబడ్డాడు ఎవరైనా అంటే ఇంక ఏసు ప్రభు ఏ విధంగా శోధింపబడ్డాడు రాయిలా ఇప్పుడు చెప్పాను కదా ఏ సన్నీ ఎంతమంది నన్ను చేసుకుని చేసుకున్నా అడిగారో తెలియదు ఎందుకు ఏ అలవాట్లేదు డబ్బులు బాగున్నాయి ఏ చీర కావాలంటే ఆ చీర కొనిస్తాడు సీఎంఆర్ అంటే సిఎంఆర్ మంచి చీర మంచి కారు ప్రతిరోజు కోడి బువ్వ గొర్రె బువ్వ గొడ్డు బువ్వ చాప్ బువ్వ ఎంతక్కువ అడగాలంటే ఆడ కార్లు తీసుకుపోతాడు ఎంతమంది అడిగారో మనకు తెలియదు కదా యశు ప్రభువు కూడా ఆయన ఆరు అడుగుల అందగాడు కదా అది పదివేలలో అతి సుందరుడు ఆయన ఎంతమంది ఆడపిల్లలు ఎంత పడ్డారో రాజన్న గారు చెప్తా ఉంటాడు కబాడీపాలెలో ఒక ఆయన ఉండేవాడంట శోభన్ బాబులాగా రింగులు జుట్టు పెట్టుకునేవాడు అంటే ఆయన పోతా ఉంటే ఆడవాళ్ళు అందరు వెనకాలని చూస్తూ ఉండేవాడు అంట ఇప్పుడు కూడా చూస్తుంట్లా అందంగా తయారీ ఆడపిల్లలు బతా ఉన్నారు అనుకో ఏడు మందిని ఎదురుగ్గా ఉండేవాడు ఒక పాడు వాడు ఆడు నిలబడుకొని చూస్తా ఉండేవాడు పేర్లు చెప్తే బాగుండదులే అంటే నాకు తెలియదు అనుకుంటాడు నేను దాంట్లో డిగ్రీ చదువుకో అంటున్నా బీటెక్ కదా నేను బీటెక్ ఎంటెక్ డబుల్ ఎంటెక్ చేస్తున్నాను నేను దాంట్లో నాకు తెలియదు అనుకుంటారు దేని బిడ్డలరా మన వల్లే యేసుప్రభు శోధింపబడ్డాడు ప్రతి మనిషిని శోధిస్తాడు సాతానుడు కొంతమంది లోబడిపోయి ఆశీర్వాదాలు ఈ లోకంలో పోగొట్టుకుంటారు కొంతమంది ప్రార్థనలో ఉండి అందుకని ఏమంటాడు యేసుప్రభు మా అత్తయ్య గారు రాసినటువంటి సువార్తలో ఏమండి చూడండి ఏసుప్రభు ఏమంటాడో ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై అధ్యాయము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఒకటో వచ్చినాన్ని మనం చదువుకుందాం నలభై ఒకటో వచ్చినాన్ని మనం మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువుగా ఉండి ప్రార్థన చేయడం ఆత్మసిద్ధమగానే శరీరము బలహీనమనే పేతురితో చాలు కాబట్టి శరీరం బలహీనంగా ఉంటుంది ఇప్పుడు పొద్దున్న లేసాము నిన్న రాత్రి కబాడీ పాలికి పోయే మొత్తం అయిపోయింది ఇంటికి వచ్చే లోపల పది అయిపోయింది ఆహారం తినే పనుకున్న పది పదకొండున్నర పది పద పదకొండు అయిపోయింది అంతకుముందు నాలుగు గంటలకు లేచి వెళ్ళేవాడిని ఇప్పుడు నాకు షుగర్ వచ్చింది నేను కామాక్ష ప్రార్థన రద్దు చేశా కుర్రాళ్ళు ఉన్నారు కాబట్టి అవనస్తున్నారు కాబట్టి బ్రదర్ ఇజ్రాయెల్ గారికి మీరు వాకింగ్ చెప్పండి మీ తమ్ముడు గారు నడిపిస్తారని చెప్పా వాళ్ళు లేచి వచ్చేసారు నేను కూడా లేసేవాడిని మూడు గంటలకే లేసేవాడిని రెండు గంటలకే లేసేవాడిని శరీరం బలహీనంగా ఉంటుంది ఇప్పుడు ప్రార్థన అయిపోతుంది నేను కుటుంబం ప్రార్థన చేసుకుంటాం నేను నా కుమారుడి ఇంటికి పోయి మళ్ళీ కామాక్ష నగర్ పోయి వ్యక్తిగతం ప్రార్థన చేసుకుంటున్నాం ఒకరోజా నేను తిన కామాక్ష నగర్లో చర్చిలో ప్రార్థనలు చేసుకుంటున్నారు సిస్టర్స్ ఉపవాస ప్రార్థన వాళ్ళు చేసుకుంటున్నారు సొంతంగా నాకు అక్కడ వీలు లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నా ఎందుకు శోధన శరీరం బలహీనమే ఆకలేస్తుంటుంది టీ తాగాలనిపిస్తుంది యాడబ్బా రెండు ఇడ్లీ తినేసి నిద్రపోతే బాగు అనిపిస్తుంది ఏమైనా చేసుకో ఏమైనా చేసుకోమా మనకు అనవసరం అదే నువ్వు రోజు ప్రార్థన చేసుకో అప్పుడు శోధన తప్పించబడతావు అది నేను చేసుకున్నది అది ఇన్ని రోజులు నిలబడినంటే యేసు ప్రభు కృప రెండోది ప్రార్థన శోధన వస్తుంది సొంత మా అన్న మా అన్న యోన బాబాన్నగారికి బాగా పరిచయం అన్నగారికి బాగా పరిచయం మా అన్న యోనా ఇంకో బ్రదర్స్ ముందే చెప్పాడు రే ఎందుకురా ఎనిమిది లక్షలు ఇస్తాడు సంవత్సరానికి ఫండ్ వస్తుంది నీకు యుఎస్ఏ వాళ్ళతో నీకు కొంచెం కనెక్షన్ పెడతాను రా అని అన్నాడు చెప్పాడయా వీళ్ళ ముందే చెప్పాడు ఎందుకురా అటు ఫోటోలు తీసి పంపిరా నువ్వు పంపించుకోరా అని చెప్పా నువ్వు పంపించుకోరా కబాడ్పల్లి మందిరికి ఎదురుగ్గా ఉంటాడు ఒక శాంసంగ్ అన్న బతులసిన నాకు మంచి ఫ్రెండు నేను ఈ గల దేవుని సంఘంలోకి రావడానికి గల కారణమైనటువంటి ఆయనే అబ్రహం ఆయన అబ్రహం అన్నాడు చిన్న అంటాడు ఎందుకంటే చిన్నగా పరిచయమే చిన్న ఎంతకాలం నువ్వు ఎట్టుంటావు కామాక్షనారి మందుల్లో పరిచయం చేస్తున్నా మనీ స్కీమ్ వచ్చింది వాళ్ళందరూ డబ్బులు కనిపించుకో ఆయన ఒకటి ఒకటిన్నర కోటి కట్టించాడు కారు కూడా కొనుక్కున్నాడు పది రూపాయలు వస్తాయి స్థలం కొనుక్కో ఇల్లు కట్టుకో కారు కొనుక్కో అన్నాను ఏమండి అన్న నేను వాటిని రావడానికి నేను రాలేదన్న పాపంలో ఉన్న కొత్త మందిని సంపాదించి ప్రభా ఇదిగో నీ కోసం సంపాదించానయా నేను వస్తాను నీ రాజ్యాన్ని తీసుకు వచ్చాను నేను డబ్బులు సంపాదించుకోవడానికి కావాలంటే వాడేందు నాకు ఇచ్చేది డబ్బు వాడేందు నాకు ఇచ్చేది వాడేంది నాకు ఇచ్చేది డబ్బా నేను సంపాదించుకోలేకపోతే కదా నాకైం కాళ్ళు చేతులు లేవా నేనేమన్నా బయట అయితే అనుకోవచ్చు నేను ఎంత సంపాదిస్తానో రాజరాజసు గుడి సెంటర్కి పోతే నా గురించి చెప్తారు నేను ఎంత సంపాదిస్తానో ముత్యాలపలెం పోతే నా గురించి చెప్తారు ఒక రోజుకి ఎంత సంపాదిస్తాను కమిషనే వస్తుంది పెయింట్ పని చేసినప్పుడు మాకు కొన్ని వేల రూపాయలు కట్టల కట్టలు బ్రాండ్ షాపులు ఇసిరేసిన వాళ్ళం మేము కట్టలే ఆడేందు నాకు డబ్బులు ఇచ్చేది నేను సంపాదించుకోలేకపోతే కదా దేవుడి సేవకి ఎందుకు వచ్చాము ఒక కష్టంలో ఒక బాధలో ఒక దుఃఖంలో ఉన్నటువంటి వ్యక్తిని ప్రభు కోసం సంపాదించి నన్నటువంటి పరిస్థితుల్లో నుంచి ప్రభు నన్ను నడిపించాడు ప్రభా ఎస్ఐదుగు నీ కోసం సంపాదించానన్నప్పుడు ప్రభు మధ్యాకాష్లకు వచ్చిన బల నమ్మకమైన మంచి ముద్దు ముద్దుబెట్టుకొని సంతోషంగా పరలోక రాజ్యంలో ఉండడానికి వచ్చాను ఓరాణ ఆయన అని చెప్పాం కరెక్ట్గా సంవత్సరం తర్వాత మొత్తం పోయింది అదే దాంట్లో ఫస్ట్ వానికి మొత్తం కొట్టుకుపోయింది ఏం గాలి అంటా ఫస్ట్ గాలి వానికే గుట్టుకోపోయింది కాబట్టి దేని బిడ్డరా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనము దేవుడు ఒకరోజు ఉన్నతమైన స్థితిని ఇస్తాడు దాన్ని పోగొట్టడానికి జీవపు డంబము శరీరాశ నేత్రాశ తీసుకు వస్తాడు ఏసేపు దాన్ని జయించాడు మనం కూడా ప్రార్థనలో ఉండి దాన్ని జయించి ఈ లోకంలో పరలోకంలో గొప్ప దీవెనలు మనం పొందుకుందాం ప్రదర్శ్యామ్ గారు ప్రార్థన చేస్తారు అట్టి శోధన వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రార్థించి గొప్ప దీవెనలు పొందినట్లుగా గారు ప్రార్థన చేస్తారు ప్రార్థించుకుందాం మహాపరిశుద్ధుర ప్రేమగల తండ్రి కృపగల దేవా నా వందరం స్థుతులు స్తోత్రములయ్య అవును తండ్రినైనా గడిచిన రాత్రి అంతా కాపాడి నేను దినం సహజంగా నేలిపి తండ్రి నైనా ఈ దినం తండ్రి నైనా చురుకైన మెలకు దయచేసి మందిరాన్ని నడిపించిన ప్రకారం బట్టి వందనాలు చేస్తున్నాం ప్రభావ అవునైనా దాసుని సిలుగు చాటుని మరపించుకొని అయినా మీరు మాట్లాడాలి లేఖనాన్ని బట్టి వందనా చెల్లిస్తున్నాం ప్రభువ అవును తండ్రినైనా లోక సోదరుల నుంచి ఎలా తప్పించుకోవాలో తండ్రినైనా మీకు ఈరోజు మాకు నేర్పించారు తండ్రినైనా దాన్ని బట్టి మేము వందనాలు చేస్తాం ప్రభువా అవును తండ్రినైనా ఇలాంటి సోదరులు కలిగిన తండ్రైనా ప్రార్థన అనే తండ్రైనా కవచంతో తండ్రినైనా వాటన్నిటిని తొలగించుకొని ఓర్చుకొని ముందర మీరు తండ్రినైనా మీకోసం బ్రతికేటట్టుగా మీకోసం జీవించేటట్టుగా తండ్రినైనా మీకోసం తండ్రి అనేక ఆత్మలు సంపాదించేటట్టుగా తండ్రి నాన్న వాళ్ళకి మీ మాటలు చెప్పేటట్టుగా తండ్రి నాయన మమ్మల్ని మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా అవును తండ్రి నాన్న తండ్రి నాయన అవును తండ్రి నేను ఒకప్పుడు తండ్రి నాన్న సోదరులో బాధపడేవాళ్ళు తండ్రి నాయన తండ్రి ఎప్పుడైతే మమ్మల్ని సజీవంగా నేర్పారు తండ్రి నాన్న నీకు వందనాలు అవును తండ్రి నాన్న ఇట్లాగ అనేక శోధనలు వచ్చినప్పుడు తండ్రి నాన్న నీకు ప్రార్థనతో జయించే శక్తిని మాకును దయచేయము ప్రభు అవును తండ్రి నాయన యోసప్ తండ్రి ఎంతో కష్టపడ్డాడు తండ్రి అయినా తండ్రి నేను మీరు జ్ఞాపకం చేస్తున్నాడు తండ్రి అలాగే మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయనా అనేక శ్రోతల నుంచి తండ్రి ప్రార్థనలు తప్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభు అవును తండ్రి అయినా చేరి వచ్చిన ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన అలాగే తండ్రి నాయన భుజ బుజు భుజంబరేవు నైనా మాగుంట నగర్ కామాక్షి నగర్ అలాగే నైనా వైఎస్ఆర్ నగర్ తండ్రి అయినా భుజభుజ నెల్లూరు తుమ్మల కట్టే ఈ మందిరాలన్నీ జ్ఞాపకం చేసుకుని తండ్రి నేను మీరే ముందు నడిపించిన ప్రభు అవును తండ్రి ఇచ్చిన సమయానికి ఈ కొద్దిపాటి నా ప్రార్థనలకు ప్రార్థిస్తున్నాను తండ్రి అమే మన ప్రభు కృపయు తండ్రి ప్రేమయు పరిశుద్ధాత్మ ఆదరణ దేవుని సహవాసము మనందరికీ సదాకాలంతో నడిపించుగాక ఆమెనే సుక్రీస్తు మారానీ వాడు మారాని వాడు మారాని వాడు ఆమెనే సు క్రీస్తు మారాని వాడు నిత్య నిత్యామో

మారాని వాడు ఆమె సో క్రీస్తు మారాని వాడు నిత్య నిత్యా హలో కదా ప్రభు నామందనాలు ఒకరికొక వందనాలు పెట్టుకుందాం సెలవు తీసుకుందాం సోమవారం ఉదయం కాలం ప్రార్థనలో కలుసుకుందాం దేవుడు మనల్ని ఆశ్రయించిన గాక ఆమె